హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ క్యాండిడేట్స్ని మెకానికల్ క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఒక నవరత్న పబ్లిక్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట ఇక్కడ చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ఏ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇది నవరత్న కంపెనీ అనమాట ఇది మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఏరోనాటికల్ ఇండస్ట్రీ అనమాట దీనికి గాను మెకానికల్ క్యాండిడేట్స్కి ఎలక్ట్రానిక్స్ క్యాండిడేట్స్ని వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారనమాట దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో అసిస్టెంట్ ఇంజనీర్గా తీసుకుంటున్నారన్నమాట ఎలక్ట్రానిక్ క్యాండిడేట్స్లో అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి త్రీ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అన్ రిజర్వ్డ్ క్యాటగిరీస్కి ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకైతే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ దట్ ఈస్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిసిప్లైన్ నేమ్లీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ బ్రాంచెస్లో ఎవరైతే వాళ్ళ బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చూసేసరికి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ డొమైన్ దీంట్లో వచ్చేసి అన్ రిజర్వ్డ్ టూ పోస్ట్స్ ఉంటే ఓబీసీలో ఒక పోస్ట్ ఉందనమాట టోటల్ త్రీ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ డిసిప్లిన్ నేమ్లీ మెకానికల్ ఆర్ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వీటిలో మెకానికల్ కానీ మెకానికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కానీ ఆర్ మెకానికల్ ఆర్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో మనం మెకానికల్ బీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తుంటే ఈ పోస్ట్కి అయితే మనం ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ దీని గురించి తెలుసుకుంది ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వేషన్ కల్పిస్తారనమాట మనకి ఫార్టీ పర్సెంట్ కాడికి డిజేబులిటీ ఎక్కువ ఉన్నట్లయితే ఈ కేటగిరీస్లో అసిస్టెంట్ ఇంజనీర్కి అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్కి అసిస్టెంట్ ఇంజనీరింగ్ మెకానికల్లో హెచ్ఓహెచ్ ఓఎల్ ఎస్ఎస్డి ఎస్ఐడి ఎస్డి ఎస్ఐ ఇవన్నీ ఏంటంటే డిజేబిలిటీస్ టైప్స్ అనమాట ఇక్కడ చూసినట్లయితే హెచ్ఓహెచ్ అంటే హియరింగ్ ఇంపేర్మెంట్ అని ఓఎల్ అంటే మోటార్ డిజబిలిటీ అని ఇలాగా విచ్చారు వీటి డెఫినేషన్స్ ఇలా ఈ విధమైన మనకి డిజబిలిటీస్ ఉండి ఆ డిజబిలిటీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ కాడికి ఎక్కువ ఉంటే మనకైతే రిజర్వేషన్ అయితే కల్పిస్తారు కానీ ఎలా కల్పిస్తారో చెప్పలేదు కానీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండి వాటి సర్టిఫికేట్స్ ప్రూవ్ చేస్తే మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బిఈ బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట బిఈ ఆర్ బిటెక్ కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్లో విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సిక్స్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి అనమాట సిక్స్టీ పర్సెంట్ కాడికి తక్కువ వస్తే ఒకవేళ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినా కానీ వీళ్ళైతే రౌండ్ ఆఫ్ సిక్స్టీకి చేయరు అనమాట ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఆర్ అబోవే వచ్చి వచ్చిండాలన్నమాట ఇక్కడ చూసేటట్టు ఆల్రెడీ చెప్పారు పర్సంటేజ్ రౌండ్ ఆఫ్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే మీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఆర్ అబోవ్ వచ్చి ఉండాలి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ వచ్చినా కానీ మిమ్మల్ని అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టులో అయితే తీసుకోరనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ బ్రాంచ్ అదర్ దాన్ దోస్ మెన్షన్ అబౌ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటే ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా పైన ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని బ్రాంచ్లు మెకానికల్ సంబంధించిన కొన్ని బ్రాంచ్లు వాటిలో కాకుండా మీరు ఇంకేమన్నా బ్రాంచెస్లో కానీ చదివి ఉంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఇది ఎవరికి ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు దాన్ని కూడా చూద్దాం అనమాట రైట్ ఇక్కడ చూసినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదిగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ పీడబ్ల్యూబిడి క్యా పర్సన్స్కి అయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఇక్కడ చూడండి క్లియర్గా రిలాక్సేషన్ ఇన్ ది అప్పర్ ఏజ్ లిమిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్లైడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డూయింగ్ ది పీరియడ్ ఆఫ్ ఈ పీరియడ్లో మీరు ఎవరైతే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎఫెక్ట్ అయిన పర్సన్ అయ్యి ఉంటే మీకైతే ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ మీరు దీంట్లో వర్క్ చేసిన వాళ్ళైతే అప్ టు త్రీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉండొచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కలిపి కూడా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా దాటకూడదు అనమాట అది అయితే ఇచ్చారు నెక్స్ట్ సర్వీస్ బాండ్ ఒకవేళ మీకు ఈ జాబ్ వస్తే దాని తర్వాత టూ ఇయర్స్ అయితే బాండ్ అప్లై అవ్వద్దు అనమాట టూ ఇయర్స్ ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి ఈ టూ ఇయర్స్ లోపల మనం వర్క్ మానేస్తా అంటే కుదరదు అనమాట ఒకవేళ ఈ టూ ఇయర్స్ లోపల నువ్వు జాబ్ మానేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ చూ మెన్షన్ చేసినట్టు టూ ల్యాక్స్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి అనమాట అంటే బాండ్ వచ్చేసి టూ ఇయర్స్ బాండ్ అయితే వీళ్ళు మనకి జాబ్ ఇచ్చేటప్పుడే బాండ్ అయితే తీసుకుంటారు అనమాట మన దగ్గర నుంచి నెక్స్ట్ రెమ్యునరేషన్కి వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో అయితే ఉంటుంది అనమాట సపోజ్ బేసిక్ పే ముప్పై వేలు వేసుకున్నా కానీ బేసిక్ పే ముప్పై వేలు వేసుకున్నా కానీ దానికి అడిషనల్గా మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ హోమ్ అలవెన్సెస్ నెక్స్ట్ ప్రొవిడెంట్ ఫండ్ ఇలా చాలా అంటే బేసిక్ పే ముప్పై వేలు ఉంటుంది మీకు అటు ఇటు కలిపి ఖచ్చితంగా ఫార్టీ ప్లస్ అయితే మనకైతే శాలరీ స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే హౌ టు అప్లై ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి వీళ్ళు ఒక ఫార్మ్ను అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు ఆన్లైన్లో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ ఫోర్ షీట్స్ మీద అయితే ప్రింట్ చేయించుకోవాలి ఇక్కడ చూసారు చూడు ఏ ఫోర్ షీట్స్ మీద ప్రింట్ చేయించి ఆ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేయాలన్నమాట ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ చూసిన అఫిషియల్ వెబ్సైటు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీరేం బాధపడొద్దు ఈ పీడిఎఫ్ లింకు ప్లస్ ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్లోకి పోయి అప్లై చేసేటప్పుడు మనం ఏ ఫోర్ షీట్లో ఆల్రెడీ ప్రింట్అవుట్ తీపిచ్చి ఫిల్ అప్ చేస్తాం కదా ఆ షీట్ని అయితే అటాచ్ చేయాలి ప్లస్ అప్లికేషన్ ఫీగా ఫైవ్ హండ్రెడ్ రూపీ అయితే పే చేయాలన్నమాట ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి నాన్ రీఫండబుల్ అంటే ఒక్కసారి మీరు పే చేస్తే ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాదనుకోండి సపోజ్ మీరు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కాకుండా ఇంకేదైనా బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసి చూడకుండా సరిగ్గా అప్లై చేసినా లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ మీకు అయిపోయినా అంటే ఏజ్ లిమిట్ ఓవర్ అయిపోయినా లేకపోతే నెక్స్ట్ మీకు బీటెక్లో ఇంకా సబ్జెక్టులో కాకపోయినా ఇంకా ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు మీట్ అవ్వకపోయినా కానీ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే నాన్ రీఫండబుల్ ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా ఇదైతే రాదనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందనమాట ఏ క్యాటగిరీ వాళ్ళకైనా ఫైవ్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం ఏ విధంగా సెలక్షన్ చేసుకుంటారో మనకి ఇక్కడ ఓన్లీ ఒకే ఒక్క రిటర్న్ టెస్ట్ ఉందన్నమాట సెలక్షన్ విల్ బీ డన్ త్రూ రిటర్న్ టెస్ట్ ఓన్లీ అంటే ఒకే ఒక్క రిటర్న్ టెస్ట్ ఉంటుంది అది కూడా హైదరాబాద్లో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు ఈ ఒక్క రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు మంచి మార్క్స్తో ఖచ్చితంగా అయితే మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్లయితే దీన్ని చూసినట్లయితే చూడండి ది ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బీ గవర్న్ బై ది ఎక్స్టాంట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ను బేస్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం జరగద్ది అని చెప్పారు ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే క్యాన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది రిటర్న్ టెస్ట్ బేస్డ్ ది మార్క్స్ సెక్యూర్డ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు బీటెక్లో సంపాదించిన మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఈ రిటర్న్ టెస్ట్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు మీరు ఆల్రెడీ మెన్షన్ చేస్తారు కదా సిక్స్టీ పర్సెంట్ కాకి ఎక్కువ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ ఆర్ అబోవ్ ఉండాలి అంటే మీకు బీటెక్లో సిక్స్టీ ఆర్ అబవ్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అయితే షార్ట్ లిస్ట్ అవుతారనమాట నెక్స్ట్ చూడండి కంపెనీ రిజర్వ్స్ ది రైట్ టు డిసైడ్ ది కట్ ఆఫ్ ఆఫ్ పర్సెంటేజ్ ఫర్ ది కాలింగ్ క్యాండిడేట్స్ ఫర్ ది రిటర్న్ టెస్ట్ బేస్ ది మార్క్స్ ఇన్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే దీనికి ఒక పర్టికులర్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి లేవన్నమాట ఈ ఎగ్జామ్కి కంపెనీ వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు చాలా చాలామందికి ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి కట్ ఆఫ్ కూడా పెరిగిపోద్ది అనమాట అలా కాకుండా తక్కువ మార్కులు వచ్చాయనుకోండి చాలామందికి కట్ ఆఫ్ కొంచెం తగ్గద్ది అంటే ఇది కట్ ఆఫ్ అనేది ఫిక్స్డ్ కాదనమాట కంపెనీ బేస్ చేసుకొని ఈ కంపెనీ అనేది మారుస్తుంటుంది నెక్స్ట్ మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది అనమాట రిటర్న్ టెస్ట్ హైదరాబాద్లో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు దాంట్లోకి పోతే మనకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే డ్యూరేషన్ మనకు ఉంటుంది ఈ టెస్ట్ పేపర్లో చూసినట్లయితే మొత్తం త్రీ పార్ట్స్ ఉంటాయి ఈ త్రీ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట జనరల్ అవేర్నెస్ మీద నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మన సబ్జెక్ట్ మీద మీరు ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మెకానికల్ అయితే మెకానికల్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అండ్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అవేర్ ఫర్ ది రిటర్న్ టెస్ట్ అట్ దర్ ఓన్ కాస్ట్ ఆన్ ది డేట్ అండ్ టైమ్ అండ్ వెన్యూ విచ్ విల్ బి మెన్షన్ ఇన్ దర్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ విల్ సెండ్ యూ ఈమెయిల్ ఓన్లీ అంటే అడ్మిట్ కార్డు మీకు మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు పంపిస్తారు ఆ అడ్మిట్ కార్డులోనే ఎక్కడైతే మనకి ఇంటర్వ్యూ ఉంటుందో ఏ టైంలో ఏ రోజు ఉంటుందో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అడ్మిట్ కార్డ్ అండ్ వన్ ఆఫ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ఏంటి ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాటర్ కార్డు ఇలాంటివి ఏదో ఒకటి మనకి ప్రూఫ్ అయితే మన అడ్మిట్ కార్డుతో పాటు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్కి ఎత్తుకుపోవాలన్నమాట నెక్స్ట్ ఒక్కసారి మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఒకటే కాబట్టి రిటర్న్ టెస్ట్ మెరిట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ప్రాసెస్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి హెల్త్ చెకప్ కూడా చేస్తారనమాట చూడు ఇక్కడ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ హాల్ హాస్పిటల్స్ వీటికి సంబంధించిన హాస్పిటల్స్లోనే మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా చేపిస్తారు ఫిజికల్గా ఫిట్టా కాదా అన్న విధంగా అనమాట నెక్స్ట్ జనరల్ కొన్ని కండిషన్స్ చూసినట్లయితే ఓన్లీ ఇండియన్ పీపుల్ వరకే ఎలిజిబుల్ అనమాట ఓన్లీ ఇండియన్స్ వరకే దీనికి ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ మీరు ఇంతకుముందు ఒకవేళ ఏదైనా పబ్లిక్ సెక్టార్ డొమైన్లో వర్క్ చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ ప్రొసిక్ గవర్నమెంట్ ఆర్ అటానమస్ బాడీస్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ తాలా పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ జాయింట్ వెంచర్స్ ఇటువంటి వాటిలో ఆల్రెడీ మీరు వర్క్ చేసినట్లయితే వర్క్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఆ ఆఫీస్ నుంచి మీరు తీసుకొనించి దీనికైతే చూపించాలి అప్పుడైతేనే మిమ్మల్ని తీసుకుంటారనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఆ అబో ఉండాలి లేకపోతే ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఉన్నా తీసుకోను అని వాళ్ళు ముందే మెన్షన్ చేశారు రౌండ్ ఆఫ్ ఉండదని ఇది ఇదనమాట ఈ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లోనే నా మెయిల్ నా టెలిగ్రామ్ ఛానల్ రెండే ఇస్తాను మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవి కూడా నేను క్వశ్చన్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ ఇలాంటివి చాలా చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో